మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు అన్నారు. సీఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ పరిధిలోని 39-40 వార్డులలోని పారిశుద్ధ్య కార్మికులు మూలాపేట సచివాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తూ నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నెల్లూరు నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి నగర ప్రజలు తమ మద్దతుని సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి ఎం అశోక్, నాయకులు లోకేష్, చంద్ర, నాగమ్మ, నాగమణి, విజయ, సుధాకర్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మున్సిపల్ కార్మికులందరినీ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం అమలు చేసేంత వరకు నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేసే కార్మికులు వివిధ రూపాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఈ యొక్క ఆందోళన పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మస్టర్లలో ఈ యొక్క నిరసన ధర్నాలు చేపట్టాం, ర్యాలీలు చేపట్టాం. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించాం. మేము ఒకటే అడుగుతున్నాం, గొంతెమ్మ కోరిక కాదు, ప్రత్యేకమైనటువంటి డిమాండ్ కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం, ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో తన అవసరం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మున్సిపల్ కార్మికులందరినీ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ ఏదైతే రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీని అమలు చేయాలా అని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా మున్సిపల్ కార్మికులు కరోనా వారియర్స్, వాళ్ళు చేసే పనులు ఎవరూ చేయలేరు. వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు పూజించాలి, పూలు జల్లాలి. అన్ని రకాల వ్యాధులతో, మలినాలతో, వ్యర్థాలతో, చెత్త చెదారాలతో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాల్ని, మున్సిపల్ కార్మికుల యొక్క ఆరోగ్యాల్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడుతున్నారు దేవుళ్ళు వాళ్ళు అని మీరే ఏదైతే ప్రచార డబ్బాలు కొట్టారు. మాకు కావాల్సింది పొగడ్తలు కాదు, ప్రచార ఆర్భాటాలు కాదు. మున్సిపల్ కార్మికులకి మీరు ఏదైతే హామీ ఇచ్చారో పర్మనెంట్ చేస్తారని ఆ హామీని అమలు చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన మరో రూపం దాల్చుతుంది. ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు అందించాలి అని అంటే మున్సిపల్ కార్మికులు పనిచేస్తేనే అవి అందుతాయి. మంచినీటి సరఫరా అయినా, చెత్త చెదారం శానిటేషన్ శుభ్రపరచాలన్నా, అదేవిధంగా వీధి లైట్లు కానీ, మొత్తం డ్రైనేజీ వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. ఈ పోరాటం మరో రూపం దాల్చితే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి అని అనేక రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు చేసేటటువంటి ఈ పోరాటానికి తమ యొక్క సంపూర్ణ మద్దతు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.